పాక్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ బాధ ఏంటంటే వాళ్ళు వేసిన స్కెచ్ విఫలమయ్యింది అన్నటువంటిది ఆసియా టైగర్స్ అవ్వాలనుకున్నారట నిజం దానికోసం వేసే వ్యూహం ఎప్పుడైనా సరే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు వ్యూహం పటిష్టంగా ఉండాలి మన బలం ఏంటి అనేది అంచనా వేసుకుంటూ దూసుకెళ్ళాలి అంతేగాని మన బలాన్ని ఎక్కువగా ఉంచుకున్న తక్కువగా ఉంచుకున్న దెబ్బతింటాం భారతదేశం తక్కువగా ఉంచుకుని దెబ్బతింది పాకిస్తాన్ ఎక్కువ హించుకుని దెబ్బతింది ఇప్పుడు భారతదేశం సరిగ్గా లెక్కేసుకుంటుంది కాబట్టి దారికి వచ్చింది పాకిస్తాన్ ఎప్పటికీ సరిగ్గా లెక్కేసుకోట్టేది కాబట్టి ఫెయిల్ అవుతుంది ఆర్థిక స్థిరత్వం నెంబర్ వన్ ముఖ్యం ఏ దేశం మీద ఆధారపడ్డప్పుడు వాడు మనల్ని ఆడుకుంటాడు చైనా మీద ఆధారపడింది పాకిస్తాన్ అమెరికా మీద ఆధారపడింది పాకిస్తాన్ అమెరికా మీద ఆధారపడింది కాబట్టి అమెరికా దాన్ని తీవ్రవాదుల తయారీ కేంద్రంగా వాడుకుంది చైనా మీద ఆధారపడింది కాబట్టి చైనా దానికి ఒక వనరుగా వాడుకుంది ఎందుకు పాకిస్తాన్లో ఉన్నటువంటి భూమిని వాడుకుంటూ దారులేసుకోవడం అక్కడ ఉన్న గనుల్ని వాడుకోవడం చేసింది వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు ఇచ్చారో వడ్డీ వ్యాపారి చేతిలో మన జీవితాన్నప్ప చెప్తే ఏమవుతుంది వాడి చేతిలో కుక్క బతుకైపోతుంది పాతకాలపు పాలేరు వ్యవస్థ అవుతుంది వు. అదే చేశారు వాస్తవంగా మొదట అమెరికా పాలేరుగా పనిచేసింది ఇప్పుడు చైనా పాలేరుగా పనిచేసి దాని పర్యవసానం ఏంటి అంతా అయ్యాక వృద్ధాప్యం వచ్చేటప్పటికీ పట్టించుకునే ఆధారణ ఎవరు ఉండరు ఓపిక ఉండదు కాబట్టి ఇదే జరిగినటువంటి వ్యవహారం ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇష్యూల వెనకాల జరుగుతున్నటువంటిది అదే మేము ఆసియా టైగర్గా వెలిగిపోవాలనుకున్నాం కానీ మా విధానాల వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం ఇది ప్రధానంగా ఆయన చెప్పినటువంటి మాట రాబోయేటువంటి రోజుల్లో కూడా ఓ రకమైన చర్చిక తావిచ్చేటువంటి అంశం